ఇక చూడుర్రి ఎంత దారుణం ఇది, ఎంత ఘోరం. హైదరాబాద్ ను ఆగం చేసేది కాకపోతే మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేది ఏం లేదు. ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు, ఉపాధి, మానవత్వం లభించదు, సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమలు, సాఫ్ట్వేర్లను అవి మింగేస్తున్నాయి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారానే అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, సాఫ్ట్అప్లను, స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క అయిపోయా. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేది ఏమీ లేదు. పాపం సార్ ఎంతవరకు చదువుకున్నాడో నాకు తెలియదు. ఈయన మల్టీనేషనల్ కంపెనీలతో ఈ తెలంగాణకు ఒరిగేది ఏం లేదట. మల్టీనేషనల్ కంపెనీలతోని ఈ తెలంగాణకు ఒరిగేది ఏం లేదట. అర్థమైపోయింది అన్నే. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్నం మొత్తం ఉడికిన తర్వాత తిని చూడ ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది కదా. ఈయన జ్ఞానం కూడా బయటపడ్డది. మల్టీనేషనల్ కంపెనీలతోని ఈ తెలంగాణకి ఏం ఒరిగేది లేదట. వాళ్ళు వేల కోట్లు తెచ్చి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక కంపెనీ పెట్టి దాంతో పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇవంతా ఏం తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన కంపెనీలు ఏం నేర్పిస్తే ఇవన్నీ అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే ఆయనకు తెలియదు పాపం, ఆయనకు తెలియదు. ఇగో ఇది భట్టి విక్రమార్క గారి మాటల తీరిది. ఇక చెప్పుర్రి, ఇక అడుగుర్రి, ఇక అడుగుర్రయ్యా అడుగుర్రి, ఇక తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది అడుగురు.